ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము నాలుగు నందు ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచందన మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెల वृषभराशराशिफलितालकार्यक्रमान् कि स्वागतम् हरिः वो गुरुब्रह्म गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुःसाक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् द्वा गणपति भवामहेः कविम् कवीनान् జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణు సాధనం ప్రణవదేవి సరస్వతి వాజే నీవతిభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెలకి వృషభ రాశికి ఫలితాలు మాస ఫలితాలు సెప్టెంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి ఒక సంఘటన అన్ని రాశుల వాళ్ళకి కూడా జరగబోతోంది అందులో ముఖ్యంగా వృషభ రాశి వారికి కూడా చెప్పుకోవాలి ఇంతకాలం మట్టి కూడా గురుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో నుంచి ఈ నెల అంటే సెప్టెంబర్ పద్నాలుగో తేదీ నుంచి కూడా ఆయన వెనక్కి వచ్చి మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు దాని ఫలితాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా అందువలన లేదా మంచి మంచిగాను చెడు కాను ఎలా ఉన్నాయో ఆలోచన చేద్దాం మనం పరిశీలన చేయాలి అదే అది ముఖ్యంగా ఈ నెలలో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ అన్ని రాశుల వారికి కూడా ఇప్పుడు వృషభ రాశి వారికి ఆ గురు సంచారం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం విచారణ చేద్దాం దాన్ని బట్టి కొన్ని ఈ నెలలో మీకు ఫలితాలు మారుతాయి గురువుగారు ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు కూడా పదింట రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ వారికి బాగానే ఉంది సంచారం బాగానే ఉంది అది సౌభాగ్యకరంగా ఉంటుంది పద్నాలుగో తారీఖు వరకు కూడా గురుబలం చాలా బాగా ఉంది మంచి ఫలితాలు పొందుతారు యోగదాయకమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మంచి యోగదాయకంగా ఉంటుంది మరి పద్నాలుగు తర్వాత నుంచి ఏంటి పద్నాలుగు తర్వాత నుంచి కూడా ఆయన తొమ్మిదింటికి రాబోతున్నాడు పది నుంచి తొమ్మిదింటికి రాబోతున్నాడు అంటే భాగ్యస్థానంలోకి సంచారం ఉన్నాడు పేరులోనే ఉంది కదండి ఈ భాగ్యం అని ఇంక వివరణ వెళ్తున్నా వెళ్దాం భాగ్యంలో సంచారం చేస్తున్నాడు మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇక్కడే వచ్చింది వ్యవహారం లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మరి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడుగా అంటే అంటే ఆయనకి అంతగా అనుకూలత ఉండదు అని చెప్పాలి అంతే కదా మరి లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడంటే పెద్దగా అనుకూలం ఉండదు అని 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 చెప్పాలి అయితే శాస్త్రంలో ఏం చెప్పాడంటే గోచార గురుడు భాగ్యంలో అంటే తొమ్మిదింట సంచారం చేస్తూ ఉంటే ధనప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం చెప్పింది దాన్నే మీకు నేను అప్పచెప్తున్నాను నా సొంతం కాదు మిమ్మల్ని సంతోష పెట్టాను కాదు వృషభ రాశి వారిని సంతోష పెట్టడానికి నేను చెప్పింది కదా శాస్త్రమే చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా కనుక ధనప్రాప్తి కలుగుతుంది అంటే ఆయన మనకి ఏదో రకంగా ఆయన యొక్క గురుకృప ఈ యొక్క వృషభ రాశి వారి మీద ఉన్నది కాబట్టి మొత్తం మీద ఈ నెల పద్నాలుగు వరకు కూడా పదింట రజితమూర్తిగా సంచారం బాగా ఉంది పదో తారీఖు తర్వాత నుంచి తొమ్మిదింటి సంచారం భాగ్యరాశిలో స భాగ్యరాశిలో సంచారం ధనప్రాప్తి కలిగిస్తాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది అంటే ఏమిటనమాట ఇప్పుడు గురువు ఎవరు మనకి ధనకారకుడు ధన కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్కారకుడు గృహకారకుడు ఇవన్నీ ఆయనవే అంటే ఈ పద్నాలు పదోంత పద్నాలుగు తర్వాత దగ్గర నుంచి అనుకూలుడు కాబట్టి ఇప్పటికీ అనుకూలుడే తర్వాత కూడా అనుకూలుడు కాబట్టి మంచి ధనాదాయం బాగా ఉంటుంది విద్యా విద్యార్థులకి బాగా విద్య వస్తూ ఉంటుంది అట్లాగే మరి ఏదైనా ఒక గృహాన్ని కొనుక్కోవడానికి ఏదైనా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి మంచి స్థానం కూడా బాగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేటువంటి యొక్క కృప అంటే అంతకితం కొద్దిగా మనం తొందరపాటు మాట మాట్లాడినప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారందరూ కూడా చక్కగా సౌమ్యంగా సంయమనంతో శాంతంగా ఆలోచన చేసి మాట్లాడతారు ఈ మాట మాట్లాడితే అవతల వాళ్ళకి ఏదైనా కొంచెం కించిత్తు బాధ కలుగుతుందేమో అరేదో పూర్వమ్మని ఆ విధంగా మాట్లాడుంటామేమో అని ఒక్క మాట వెనక్కి తిరిగి చూసుకొని ఆ మాట మాట్లాడకపోయినందువల్ల తప్పేం లేదు అని ఆ మాటని మాట్లాడకుండా సౌమ్యంగా సంయమనంతో అవతల వాళ్ళని ఆనందపరిచేటట్టుగా మాట్లాడటం జరుగుతుంది కనుక మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి అందరి యొక్క మన్నలను కూడా వృషభ రాశి వారు పొందేటువంటి అవకాశాలు సెప్టెంబర్ పద్నాలుగు నుంచి తప్పకుండా కలుగుతాయి అని చెప్పారు కానీ మొత్తం మీద ఈ యొక్క సెప్టెంబర్ నెల అంతా కూడా గురువుగారి యొక్క అనుగ్రహం గురుబలం చాలా బాగా ఉన్నది ఇదిగో ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే కొన్ని కొన్ని కొంతమంది ఏదో కలలు వస్తూ ఉంటాయంటారు కలర్ మన కళ్ళు ఉన్నప్పుడు కలర్ రాక కలర్ రాక ఏమవుతూ ఉంటాయండి మరి ఆ కలత కూడా వస్తూ ఉంటుంది దాని గురించి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు కలర్ ఏమో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అయినా కొంతమంది ఏదో చెప్పండి అని చెప్పిన మెసేజ్ పెట్టారు చాలామంది మా వాళ్ళు చెప్పారు యూట్యూబ్ వారు నాకు అందువలన మీకు ఏం చేస్తారంటే రాత్రిపూట అలాంటి దుస్వప్నములు కలిగేటువంటి వాళ్ళందరూ కూడా రాత్రిపూట పడుకోబోయే ముందు యూట్యూబ్ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటే దాంట్లో దూర్వా సూక్తం అనేటువంటిది ఒకటి ఉంటుంది దూర్వా సూక్తం నాలుగు నాలుగు మంత్రాలు ఉంటాయి అది వినండి చక్కగా బాగా ఆనగలిగినటువంటి వాళ్ళు ఆ మహానుభావులు దాన్ని పఠించారు మీరు కూడా అంటానికి ప్రయత్నం చేయండి ఆయన గురువు కింద భావించి గురుముఖతగా మనకు వస్తుందిలే ఈ యొక్క వారు చెప్పారు మనం అంటున్నాం కాబట్టి గురుముఖత మనం నేర్చుకున్నట్టేను అనేటువంటి దీంట్లో మీరు దాన్ని ఆ దుర్వాసూక్తాన్ని సూక్తాన్ని మూడు మాటలు చదివి వినండి సహస్రపరమ దేవి శతమూల శతాంకుర సర్వగుంహరత మే పాపం దోన్ బాదు స్వప్రనాశిని అని ఆ మంత్రం వస్తుంది చక్కగా అది వినండి ఆనందంగా హాయిగా నిద్రపడుతుంది మీకు చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి కొద్దిగా దీని యొక్క అవసరం అవ అవసరం ఉంటుంది కాబట్టి అది చెప్పాను మీకు అది చదువుకోండి మూడు సార్లు వినండి జయం కలుగుతుంది ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గృహంలో సుఖ సంతోషాలు కలిసి వస్తాయి తర్వాత వృత్తి ఉద్యోగాలందరూ కూడా సమయం పాటిస్తూ ఉంటారు కానీ అన్ని కార్యమాలు కూడా సులభతరం అవుతాయి మీకు కోపతాపాలకి తావివ్వకుండా చక్కగా ఆనందంగా సంతోషకరంగా ఉండండి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో వృషభ రాశిలో వాళ్ళందరూ కూడా శని సంచారం ఏ విధంగా ఉన్నది శని భాగ్యంలో అంటే మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఇందాక మనం చెప్పేటప్పుడు మీకు ఒక అనుమానం వస్తుంది రావాలి ఎందుకని గురువుగారు మకర రాశిలో ఉంటే నీచిపడ్డాడు కదండి నీచిపడినటువంటి వాడు ఇందా నుంచి ఊరికే చెప్తున్నారు అవి మంచి ఈ మంచి అని చెప్పి చెప్తున్నారు పద్నాలుగు నుంచి ఈ మంచిగా ఉంటుంది పద్నాలుగు తర్వాత నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది భాగ్యంలో సంచారం చేసిన ఇన్ని చెప్పారు నీచిపడిన గురువు ఇవన్నీ ఏమి ఇస్తాడంటే ఒక మాటగా కొట్టేటివేను అని చెప్పని ఒక అనుమానం మనకి రావటం ఖాయం వృషభ రాశి వారికి గురు సంచారం మూలంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడే గురువు మకర రాశిలో ప్రవేశిస్తే మకర రాశిలో ఇప్పటికే సంచారం చేస్తూ ఉన్నారు శనిదేవుడు మకర రాశికి అధిపతి శని కనుక శని స్వక్షేత్రంలో ఆయన ఇంటూ ఆయనే సంచారం చేస్తున్నాడు మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయనతో పాటుగా సంచారం చేయబోతూ ఉన్నాడు పద్నాలుగో తారీఖు నుంచి ఈ యొక్క గురువు గారు కూడా కనుక అప్పుడు గురువుకి నీచభంగం జరిగి రాజయోగం పట్టింది అది వృషభ రాశి వారికి చాలా వీలుగా ఉంటుంది రాజయోగంగా ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కరెక్టే తప్ప మీరు ఏ సంకోచం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నీచి పడినప్పటికీ కూడా రాజయోగం పడుతుంది అక్కడ శనితో కలిసి స్వక్షేత్రంలో ఉన్న శనితో కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురువుగారు ఇప్పుడు శని భాగ్యంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతంగా ఉంది కాబట్టి శని బాధలు ఏవి లేవు పైగా ఆయన మీకు సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకంగా ఉన్నాడు శని భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి వారికి అది మీ యొక్క అదృష్టం బాగా ఉంది రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇంకేం కావాలి కాబట్టి గురు సంచారం బాగుంది శని సంచారం బాగా ఉంది వృషభ రాశి వారికి రాహు యొక్క సంచారం ఎక్కడ రాహు ఇప్పుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఎలా సంచారం ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అండి కనుక మీకు ఆనందదాయకంగా ఉంటుంది ఇక మనం చెప్పక్కర్లా సన్రైజ్ టీవీ వారికి ఈ మహా ప్రేక్షక మహాశైలందరికీ కూడా శ్రోతలందరికీ కూడా సువర్ణమూర్తి అంటే ఏమిటో రజితమూర్తి అంటే ఏమిటో తామ్రమూర్తి అంటే ఏమిటో లోహమూర్తి అంటే ఏమిటో మనం చెప్పుకుంటూనే ఉన్నాం నేను ఈ యొక్క దీంట్లో మన ఛానల్లో ఈ యొక్క గ్రాస్ ఫలితములు చెప్పుతూ ఉండటం ప్రారంభం నుంచి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం కనుక ఈ రజితము ఈ యొక్క రాహువు సువర్ణమూర్తిగా మీ సంచారం చేస్తూ ఉంటాం అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు చాలా ఉపయోగకారి అంతకితం స్త్రీలకు ఏదైనా కనుక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా అలాగే వాళ్ళకన్నా కొన్ని థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తర్వాత ఇర్రెగ్యులర్ మేన్సెస్ ఉన్నా అవన్నీ కూడా కొంత సర్దుకుంటాయి అవన్నీ ఇచ్చేవాడు రాహు రాహు సోర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ అది అనారోగ్యం సర్దుకుంటుంది ఆరోగ్యవంతులు అవుతారు మగవాళ్ళు కూడా కీడ నొప్పులు ఇవన్నీ కూడా ఆయనదే పోర్ట్ఫోలియో ఇప్పుడు ఒక్కొక్క ఆపరేషన్ చేయాలంటే లక్షల్లో ఉంటుంది మోకాళ్ళ ఆపరేషన్ ఇవి వీటన్నింటికి కూడా ఈ మోకాళ్ళు నొప్పులు రావటం హాస్పిటల్లోకి వెళ్ళటం మోకాళ్ళ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేయించుకోవటం ఇవన్నీ కూడా రాహు యొక్క విశేషాలు అవి కాస్త ఏదో మందులు పుచ్చుకుంటే ఆ కైళ్ళనప్పుడు మెల్లిగా సర్దుకునేటువంటి యొక్క వ్యవహారం కనపడుతుంది రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కేతువు యొక్క సంచారం ఎలా ఉంటుంది కేతువు ఇప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇన్ని విశేషణాలు ఉన్నాయి కేతువుకి ఇంకా ఏం కావాలండి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు భార్యలు అంటే భార్య మగవారికి భర్త అంటే స్త్రీలకి వాళ్ళిద్దరికీ కూడా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఈ యొక్క ఈ సెప్టెంబర్ నెలలో కేతు యొక్క సంచారం మూలంగా కొద్దిగా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క భావాలు కూడా కలుగుతాయి అంటే అసలు మనం ఏ విధంగా ఉండాలి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత సాంసారిక జీవనాన్ని అనుభవిస్తూ కూడా మళ్ళా వచ్చేటువంటి ఒక జన్మకి మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా ఆలోచన తప్పకుండా కలుగుతుంది ఇప్పుడు అది మంచిదే అంటే సంసారాన్ని పక్కన పెట్టేయమని కాదు సంసారాన్ని చూసుకుంటూ ఎందుకంటే మనం వివాహం చేసినప్పుడు ఆ మంత్రాల్లో మనం చెప్పాం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇద్దరం కలిసే ఉంటాము అని చెప్పిన సంసారం ఆనందాన్ని చూసుకుంటూ కూడా సంసారాన్ని నడుపుకుంటూ కూడా ఆ వచ్చే జన్మకి మనం ఏం చేసుకోవాలి ఎటువంటి మంచి పనులు చేస్తే సమాజానికి ఏదైనా ఒక మనవంతు సహాయాన్ని చేసినట్లయితే సహాయం అంటే డబ్బులు ఒకటి ఇవ్వటం అనేటువంటి సహాయం అనుకుంటారు జనరల్ కాదు ఒక మంచి మాట లేదా ఒక మంచి ధైర్యం చెప్పడం అవతల వాడికి మనకున్న నాలెడ్జ్ని పంచిపెట్టడం అవతల వారికి వారి అవతల వారి పట్ల సానుభూతిని మనం చెందించటం పరమాత్మని వారికి కూడా మంచి యోగ్యతని కలగజేయించునైనా అని చెప్పి నన్ను ప్రార్థన చేయటం అవతల వాడు బాగుపడితే మనం సంతోషించటం ఇవన్నీ కూడా సహాయం చేయటమే ఇసలు ఇవే మేము మహా గొప్ప సహాయం డబ్బు సహాయం పక్కన పెట్టండి సహాయం అనగానే మనకి జనరల్గా కామన్గా కామన్ మ్యాన్కి ఏమిటంటే అదే మనకు అర్థమవుతుంది అది ఒక పక్కన ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సహాయాలే ఒక డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి ఆ డాక్టర్ గారు లోపలేదో ఆపరేషన్ చేస్తూ ఉంటారు మీకు చెప్పిన మాట ఈ టైం చెప్పిన మాట వాస్తవేనండి కాకపోతే ఒక అర్జెంట్ కేసు వచ్చింది దానివల్ల డాక్టర్ గారు ఆపరేషన్లో ఉన్నారు అని చెప్పినానంటే తప్పే ఉంది తొమ్మిది తొమ్మిదిన్నర రమ్మన్నారు వెళ్ళాం కానీ ఆయన ఆపరేషన్లో థియేటర్లు కంపల్సరీగా చేయాల్సి వచ్చింది తప్పులేదు దాంట్లో చేస్తూ ఉంటారు మనకు అర్థం ఏమిటంటే ఆ మాట ఈ మాట మాట్లాడుకోకుండా అక్కడ ఏదైనా ఆ పరమశివుణ్ణి కనుక మనం ధ్యానం చేస్తూ ఉంటే పరమశివుడు మొట్టమొదటి వైద్యుడు ప్రథమం దైవ్యో అభిషేకం అని చెప్పినని శివుడికి పరమశివుడికి అభిరుద్ధి ఉంది మొట్టమొదటి వైద్యుడు ఆయనే మనిషికి తలకాయ తీసుకొచ్చి శస్త్రచికిత్స చేసినటువంటి వాడు ఎవరు చా ఎవరు చాలుతారండి మనం మనిషికి ఏనుగుతల పెట్టి శస్త్రచికిత్స చేసినటువంటి వాడు పరమశివుడే కాబట్టి మొట్టమొదటి వైద్యుడు ఆయన ఆయన్ని మనం అఘోరే ఏభ్యో ధోరే ఏభ్యో ఘోరఘోరధరేభ్యర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే సరుద్రూపేభ్య అని అలాంటిది మన మానసికంగానే మనం చదువుకుంటూ ఉంటే ఆ పరమశివుడు ఇవన్నీ మంత్రం రాకపోయినా ఓం నమస్య మంత్రం చేసుకున్నా లేకపోతే ఓం నమో నారాయణాయ అని చెప్పిన చేసిన ఆ లోపల డాక్టర్ గారు ఉంటారే ఆ చేసేటువంటి ఆయనకి గొప్ప బలం ఇది వైబ్రేషన్స్ అనమాట ఈ వైబ్రేషన్స్ను మనం ఆ లోపల డాక్టర్ గారికి పంపిస్తున్నాం ఎందుకు పంపిస్తాం ఆయన ఆపరేషన్ చేసేటువంటి యొక్క వ్యక్తికి ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యి సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యంతో తిరిగి రావాలి అని చెప్పిన ఇది గొప్ప సహాయం ఇతరులకి అంతేగాని అక్కడ ఏదో ఏంటంటే ఆయన మమ్మల్ని రమ్మన్నాడు లోపలికి కూర్చున్నాడు ఇంతవరకు రాదు ఏంటి మాకు మాత్రం టైం లేదా అని ఇలాంటివి ఏవో అనుకుని ఏదో రాజకీయాలు లేకపోతే సినిమా కబుర్లు ఇవన్నీ చెప్పుకునేదానికంటే మౌనంగా పక్కన కూర్చొని ఇలా చేయటం అనేటువంటిది గొప్ప సహాయం చూసారా మనకి తెలియనటువంటిది ఎన్నో విశేషాలు ఒకళ్ళకి కోసం మనం ఆలోచించడం అనేటువంటి దాంట్లోనే సమాజానికి మనం సహాయం మనవంత కర్తవ్యం చేయటం అనేటువంటిది కూడా దాగి ఉన్నది డబ్బులు ఇవ్వటమే కాదు డబ్బులు ఇవ్వటం సెకండరీ థింగ్ అది సర్వా సంగతి ఇవన్నీ సమాజ సేవే అది కావాలి అది మీ స్ఫురణకు వస్తాయి అలాంటివన్నీ కూడా తప్పకుండా సువర్ణమూర్తిగా కేతు ఉన్నాడు కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి పరాన్ని గురించి కూడా ఈహంలో ఉండేటువంటి మన కర్తవ్యాన్ని ఎందుకంటే మనం చోటు పని పనిచేస్తున్నాం కాబట్టి ఈ కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ దానికి న్యాయాన్ని చేకూరుస్తూ సమయం తీసుకున్నప్పుడు దాని గురించి కూడా మనం ఆలోచన చేస్తాము అది ఈ వృషభ రాశిలో ఉండేటువంటి కేతువు ఉచ్చస్థితిలో సప్తమంలో సువర్ణమూర్తిగా సంచారం చేయటం అన్న కలిగేటువంటి యొక్క విశేషం అలాగే ఇప్పుడు రవి సంచారం ఏ విధంగా ఉంటుంది రవి మీ యొక్క రాశి నాలుగో నాలుగో వాడు అవుతాడు రవి నాలుగవ రాశివాడు ఆ ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా ఆయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశి అంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు నాలుగు వాడు నాలుగులోనే సంచారం చేస్తూ ఉంటాడు కానీ స్వక్షేత్రం కాబట్టి మంచిదే అలాగే పదిహేడవ తారీఖు సాయంత్రం నాలుగున్నర దగ్గర నుంచి కూడా కన్యా రాశిలో ప్రవేశం చేస్తాడు ఈ యొక్క రవి వృషభ రాశి వారికి అంటే కన్యారాశి అంటే ఎంతైందండి ఐదవ రాశి అది కూడా మిత్రక్షేత్రమే బుధుడు గదు కన్యక అధిపతి కాబట్టి రవి బుధులు ఇద్దరు కూడా మిత్రులు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు ఇందాక సింహరాత్రి స్వక్షేత్రం ఇదేమో మిత్రక్షేత్రం రెండు బాగానే ఉన్నాయి రవి యొక్క సంచారం బాగా ఉంది తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది ఒకటి నుంచి నాలుగు వరకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజగ్రహం అది రవి అధిపతి కాబట్టి రవి ఇద్దరు మిత్రులు కాబట్టి బాగా ఉంటుంది మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తుంటాడు అసలు కుజుడు ఎవరు పన్నెండు వాడు అంటే వ్యయాధిపతి ప్లస్ సప్తమాధిపతి వ్యయ సప్త సప్తమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క కుజుడు నాలుగింట మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు బాగానే ఉంది ఐదో తారీఖు నుంచి కూడా ఐదవ తారీఖు నుంచి కుజగ్రహం రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యా రాశి అతనికి ఏంటంటే ఐదవ రాశి మీ రాశికి ఐదవ రాశిలో శత్రు క్షేత్రంలో అంటే బుధుడు కదా ఇన్ఛార్జ్ దానికి ఆయన అధిపతి కన్యకి బుధుడికి అంతగా లేదు కనుక సామాన్యుడి యొక్క ఫలితాలు ఉంటాయి కుజగ్రహ సంచారం ఈ సెప్టెంబర్ నెలలో తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది శుక్రుడు ఒకటి నుంచి ఆరు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు కన్యా రాశి అంటే కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క సుకుడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అని అర్థం కన్యకధిపతి బుధుడు బుధ శుక్రులు మిత్రులు మిత్రక్షేత్రంలో మిత్రుడు ఉంటే మనం ఉంటాం అనుకోండి మనకి క్షేమవిగా అలాగే మిత్రక్షేత్రంలోనే శుక్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి బాగా ఉంటుంది అయితే శుక్రుడికి కన్య నీచి కదండి నీచిపడినటువంటి యొక్క శుక్రుడు ఏం బాగా ఉంటుందండి అని మనం అదొకస మనకి ఎందుకంటే అనుమానం పుట్టి మనం పుట్టాం కదండీ అందువల్ల ప్రతిదానికి మనకు అనుమానం ఉంటుంది అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు దానికి సమాధానం ఏంటంటే ఆ ఫలితాలన్నీ ఉంటాయి నీచిపడినంత మాత్రం అనుభవం ఎందుకని శాస్త్రంలో చెప్పబడిన విషయాన్ని తీసుకోవాలి మనం శాస్త్రంలో ఏం చెప్పారు గోచార శుక్రుడు కనుక ఐదింట సంచారం చేసినట్లయితే సంతాన లాభాన్ని ఇస్తాడు సంతానం వలన సుఖ సంతోషాన్ని ఇస్తాడు కాబట్టి ఏదో రకమైనటువంటి సంతోషం మనలో మానవులు వస్తే వాడన్నిటి కూడా ఆనందంగా అనుభవిస్తాడు ఆ ఇల్లు కూడా లక్ష్మీ కళతోటి అలరారుతూ ఉంటుంది అందువలన శుక్రుడి యొక్క సంచారం కన్యారాశిలో సంచారం అయినప్పుడు కూడా బాగా ఉంటుంది మంచి ఫలితాలు ఇస్తాడు తర్వాత ఆరవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి కూడా తులారాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు శుక్రుడు తులారాశి అంటే కూడా ఆయన స్వక్షేత్రమే అంటే ఆరువాడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది మనం గమనించాలి ఆరువాడు ఆరింట్లో సంచారం చేస్తే మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు కాబట్టి శుక్రుడు ఒకటి నుంచి ఆరు ఆరు నుంచి నెలాఖరి వరకు కూడా మంచి శుభప్రదమైనటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు అది మీ వృషభ రాశికి అధిపతే వృషభ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్కుడు అంత మంచి యోగదాయకంగా సంచారంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని పొందుతారు మీరంతా కూడా బుధుడు రెండు ఐదు వాడు బుధుడు అంటే ద్వితీయ స్థానాధిపతి పంచమ స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉంటాడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు ఐదింట సంచారం చేస్తూ ఉంటాడు వాడు ఐదులోనే సంచారం చేస్తూ ఉంటాడు అన్నీ మంచి శుభయోగాలే బుధుడు బుధుడు వ్యాపారకారుడు సౌమ్యుడు విజ్ఞానకారుడు ఆయన అన్ని అర్థం చేసుకోగలిగినటువంటి యొక్క స్థితివంతుడు అంటే అవన్నీ కూడా మనకి ఇస్తాడు ఆయన అని అర్థం ఆయనకున్నాడు అయ్యి కాదు ఆయనకు ఉన్నవన్నీ కూడా మనకి సంప్రాప్తం చేస్తాడు ఆయన బుధుడు అది గొప్ప విశేషం ఈ యొక్క వృషభ రాశి వారికి అది చాలా బాగా ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై ఎందుకంటే ఐదు వాడు ఐదులో సంచారం చేస్తున్నాడు కాబట్టి స్థితిలో ఉన్నాడు కాబట్టి స్వక్షేత్రం కాబట్టి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు నుంచి తులారాశిలో సంచారం చేస్తాడు తులారాశిలో సంచారం అది ఆరింట సంచారం చేస్తున్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే శుక్రుడు బుధుడు ఇద్దరు మిత్రులు కనుక మిత్రక్షేత్రంలోకి వెళ్ళిపోతాడు ఇరవై రెండో తారీఖు నుంచి కూడా బుధుడు అక్కడ ఆరు శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార బుధుడు కనుక ఆరింట సంచారం చేస్తూ ఉండేటట్లయితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది భూషణమే మీకు అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవాదులు లభిస్తాయి గౌరవాదులు ఊరికి లభిస్తాయి చెడు పనులు చేస్తే గౌరవం వస్తుందా అంటే మంచి ఫలితాన్ని మంచి శుభకరమైనటువంటి యొక్క ఫలితాన్ని మీరు పొందబోతున్నారంటే మీరు మంచి పనులు చేస్తారు అని చెప్పుకోవాలి మీకు అన్నీ కలిసి వస్తాయి మంచి పనులు చేస్తున్నాడంటే కలిసి వచ్చేటువంటి యొక్క స్థితిలో మీరు ఆ పనులు చేస్తారు కాబట్టి కలిసి వస్తుంది కాబట్టి బుధగ్రహ సంచారం చాలా బాగుంది ఒకటి నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి తర్వాత అంతా కూడా చాలా బాగుంది మొత్తం మీద సెప్టెంబర్ నెల అంతా కూడా బుధగ్రహ సంచారం చాలా బాగుంది విద్యార్థులకి కానీ వ్యాపారస్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ వాళ్ళకి బాగానే ఉంది అలాగే ఉద్యోగస్తులకు కూడా రవి సంచారం మూలంగా పర్వాలేదు అలాగే న్యాయవాదులకు కూడా సామాన్యంగా ఉంటుంది అలాగే స్త్రీలకి మాత్రం బాగా యొక్క సంచారం బాగానే ఉంది కాబట్టి ఎందుకంటే ఒకటి నుంచి ఐదులో సంచారం చేస్తున్నాడు తర్వాత మళ్ళీ ఆరులో సంచారం చేస్తున్నాడు ఆరు ఆరులో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు స్త్రీలకి చాలా గొప్ప అవకాశాలు ఉండేటువంటి యొక్క నెల ఈ యొక్క సెప్టెంబర్ నెల వారికి చాలా బాగుంటుంది వాళ్ళ యొక్క గౌరవ మనల్ని పొందుతారు ఆ గృహంలో కూడా మంచి చక్కగా అన్నీ కూడా వారు ఏర్పాటు చేసుకుంటారు స్త్రీలకి కళాకారులకి యోగదాయకమైనటువంటి స్థితి చేతి వృత్తిదారులకు కూడా బాగుంటుంది కళాకారులందరికీ కూడా చాలా బాగుంటుంది కళాకారులు అంటే సినీ కళాకారులు వీళ్ళందరూ దాంట్లోకి వస్తారు మాసాధిపతుల యొక్క ఫలితాలు చూద్దాం కొత్తిక నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు గురుడు తొమ్మిది నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటారు మీరు కృత్తికా నక్షత్రం వారు మూడు నాలుగు ఇది రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఏం చేస్తారంటే వారికి రవి యొక్క అనుగ్రహం కాదు కానీ సూర్య భగవానుడి యొక్క స్తోత్రాలు చదువుకోండి తర్వాత ఆదిత్య హృదయం చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ అనే అనేటువంటి మంత్రాన్ని పఠించండి అలాగే గురుస్తోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చాలా మంచిది తర్వాత రోహిణీ నక్షత్రం వారు ఒకటి నుంచి ఎనిమిది వరకు చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు అద్భుతమైనటువంటి యొక్క గ్రహాలు మాసాధిపతుల యొక్క మిగతా గ్రహాలతో పాటు మాసాధిపతులు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేసుకోండి తర్వాత మృగశిరా నక్షత్రం వారికి వారికి ఒకటి రెండు పాదాల వరకు మొదటి ఒకటి నుంచి ఎనిమిది వరకు శుక్రుడు మాసాధిపతి తొమ్మిది నుంచి గురుడు మాసాధిపతి ఇద్దరు శుభగ్రహాలు చాలా బాగా ఉంది మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ముప్పై మూడు శ్లో శ్లోకములు ఉంటాయి అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి తర్వాతనేమో గురు స్తోత్రం కూడా చదువుకోండి ఒక ఎరక్క ఈ వీరికి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది బుధ శుక్ర శనివారములు కూడా కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు వృషభ రాశి వారికి ఈ యొక్క నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితములు ఫలితములన్నిటినీ కూడా సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవంతో స్వస్తి